నమస్తే. ఇంట్లో ఉండే పనినంతా కూడా మనము ఒక్కరమే ఈజీగా చేసుకోవాలంటే ఈ టిప్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఈ చింతపండును మనము సంవత్సరానికి సరిపడినంత ఒకేసారి మొత్తంలో తీసుకున్నాం అనుకోండి, కలర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇలా కలర్ మారకుండా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా పాలిథిన్ కవర్లో కానీ ఎయిర్ టైర్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చింతపండు కలర్ అనేది అస్సలకే మారకుండా ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉంటుంది. గోధుమ పిండిని కానీ, శనగపిండి, కార్న్ఫ్లోర్, ఎలాంటి పిండి అయినా సరేనండి, మనము ఎక్కువ మోతాదులో ఇలా జొన్నలతో జొన్నపిండిని పట్టించుకున్నా కానీ పిండి అనేది త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇలా ఒక కాటన్ క్లాత్లో మనము రాక్ సాల్ట్ను వేసి అప్పుడు ఈ బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా గోధుమ పిండి కానీ ఎలాంటి పిండి అయినా ఫ్రెష్గా ఉంటుంది, పురుగు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ తినేటివి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ అయిపోయిన తర్వాత పడేస్తాం, కానీ వీటిని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఆకుకూరలు ఏవైనా ఇలా సన్నగా కట్ చేసి మనము దీంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, గాలి అనేది వెళ్లకుండా ఉంటుంది కాబట్టి వారం నుంచి 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి. చట్నీ డబ్బాలు కానీ, తేనె సీసలు కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో ఏదైనా వాసన వచ్చినప్పుడు ఇలా ఒక అగ్గిపుల్లను ఫైర్ చేసి అందులో వేసి క్యాప్ను పెట్టేసామనుకోండి, ఒక 10 to 15 మినిట్స్ అలాగే ఉంచేసామనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది. లేదా మీరు న్యూస్ పేపర్ని అయినా రౌండ్గా బాల్స్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. గాజు సీసాలు కానీ లేదా పింగాణి పాత్రలు ఏవైనా ఇలా పగిలిపోయినప్పుడు మనము చీపురు కట్టతో ఊడ్చే బదులు ఇలా ఒక టిష్యూ పేపర్ని తీసుకొని డైరెక్ట్గా మనము దాంతో తీయకుండా దాన్ని వాటర్తో తడిపేసి ఇలా తీసేసామనుకోండి, గాజు పాత్రకు సంబంధించినవి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదండి, అది కూడా మనము ఈ టిష్యూ పేపర్తో ఈజీగా తీసేయొచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా ల్యాప్టాప్లో ఏదైనా జాబ్ చేసినప్పుడు కానీ ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు మన చేతికి ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఇలా మౌస్కి మనము కింద ఏదైనా స్పాంజ్ని కానీ స్పాంజ్ స్క్రబ్బర్ని పెట్టేసుకొని ఆ తర్వాత ఇలా మౌస్ని మనం వర్క్ చేసుకున్నామనుకోండి, మన చేతు అనేది నొప్పి పెట్టకుండా ఎంతసేపైనా వర్క్ను ఈజీగా చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఇలా నైఫ్తో కానీ సీజర్తో నీట్గా కట్ చేసుకున్నాక పైభాగాన్ని మొత్తం కట్ చేసుకొని దీంట్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లైటర్ కానీ లేదా నైఫ్ను, సీజర్స్ని, పీలర్ని అలాంటి వాటిని అన్నిటినీ కూడా ఇలా వేస్ట్గా ఉన్న థమ్సప్ బాటిల్లో కానీ ఖాళీ వాటర్ బాటిల్లో వేసుకోవచ్చు. పేస్ట్ అనేది ఇలా అయిపోయినప్పుడు మళ్ళీ మనము తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి, ఇలా అట్లకాడను కానీ ఇలా సరాతాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింది నుంచి మనము అట్లకాడతో ఇలా గట్టిగా అనేసామనుకోండి, కింద ఉన్న పేస్ట్ అనేది ఇలా పైభాగానికి పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ అద్దం కానీ లేదా వాసుబేసన్ కాడ ఉండే అద్దం అనేది ఇలా మబ్బుగా తయారైనప్పుడు వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా వైట్ వెనిగర్ని ఏదైనా క్లాత్ పైన కానీ స్పాంజ్ స్క్రబ్బర్ పైన కొద్దిగా వేసుకొని అప్పుడు మన ఇంట్లో ఉండే అద్దాలను నీట్గా క్లీన్ చేసుకున్నామనుకోండి, అద్దాలు అనేవి మబ్బు లేకుండా వాటర్ మరకలు, సోప్ మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, అద్దం అనేది నీట్గా కనబడుతుంది. స్టైల్ జడలు వేయరాని వారు కూడా మనము ఇలా ఈజీగా పిల్లలకి 6 పాయల జడ వేసామనుకోండి, చూడడానికి కూడా పిల్లలకి నీట్గా కనబడుతుంది. ఒక్క వెంట్రుకలు ఇవ్వకుండా కూడా చాలాసేపు వరకు జడ అనేది నీట్గా కనబడుతుంది. ఇలా 6 పాయల జడ రాని వారు వీడియోలో చూపించిన మాదిరిగా అటుకొన చివరి భాగం నుంచి, ఇటుకొన చివరి భాగం నుంచి కొద్ది కొద్దిగా హెయిర్ని తీసుకుంటూ అలుకుంటూ వెళ్ళామనుకోండి, 6 పాయల జడ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. జడ పూర్తిగా వేసిన తర్వాత ఇలా అల్లిన జడను మనము కొద్దిగా లూజ్ చేసామనుకోండి, జడ అనేది ఇంకా అందంగా కనబడుతుంది. కావాలనుకున్న వారు మీరు మధ్య మధ్యలో పూసలను కూడా పెట్టుకున్నారనుకోండి, జడ అనేది ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, వీటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి, కావాలనుకున్న వారు మీరు కామెంట్ పెట్టారనుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవి వేటి గురించి అనుకుంటున్నారు కదండి, ఇంట్లో కబోర్డ్స్ ఉన్నవాళ్ళు అవి షార్ప్నెస్గా ఉన్నప్పుడు కానీ ఫినిషింగ్ సరిగా చేయనప్పుడు పిల్లలకి కానీ మనకి కానీ చేతికి ఎప్పుడైనా అవి తగిలినప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా, వీటిని మనము ఇలా కార్నర్స్కి అతికించుకోవచ్చు అండి. దీనివల్ల పిల్లలకి కానీ మనకి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇవి చాలా తక్కువ ప్రైస్లోనే చాలా వచ్చాయండి. కబోర్డ్స్ చివరి భాగంలో చాలా షార్ప్గా ఉన్న వాళ్ళకి ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మనకి
చిన్న అతుక్కునే పేపర్స్ కూడా ఇస్తారు. వాటిని ఇలా వీటికి అతికించేసి ఆ కబోర్డ్స్కి పెట్టేశామనుకోండి, ఇలాంటి కబోర్డ్స్ వల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. చిన్నపిల్లలకు కానీ మనకైనా కానీ తగలకుండా ఇలా సేఫ్గా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న బ్రష్లు ఉంటాయి కదండి, నేను ఇక్కడ 3 తీసుకున్నాను. క్యాండిల్ని తీసుకొని చిన్న మేకును తీసుకొని మనము బ్రష్ చివర యొక్క పైభాగాన అలాగే కింది భాగాన చిన్న హోల్ అనేది చేసుకోవాలి. గట్టిగా ఉన్న దారాన్ని కానీ లేదా ఇలాంటి ఉలెన్ దారాన్ని తీసుకొని బ్రష్కి పైన హోల్ చేసుకున్నాం కదండి, ఆ హోల్లో నుంచి ఈ దారాన్ని తీసుకొని ముడివేసుకోండి. మరొక బ్రష్ని తీసుకొని ఇలా పైన హోల్ చేసుకున్నాం కదండి, మళ్ళీ దాంట్లో నుంచే ఈ ఉలన్ దారాన్ని తీసుకొని ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ మనము బ్రష్లను ముడివేసుకోవాలి. పైన కూడా మనము ఏదైనా మేకు కానీ హ్యాంగర్కి వేసుకునే విధంగా ఇక్కడ కూడా మనము కొద్దిగా వదిలేసి ముడివేసుకోండి. కింది బాగాన ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకోండి, లేదా మీకు ఇలా ఎన్ని బ్రష్లైనా తీసుకొని మనము ఇలా ముడివేసుకున్నాం అనుకోండి, మనము ఎన్నైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ బ్రష్లను ఇలా హ్యాంగర్కి కానీ మేకుకు వేసుకున్నాం అనుకోండి, మనము ప్రతిరోజు వేసే టవాల్ని కానీ శారీస్ని, ఇలా డైలీ వైస్ వేసుకునే శారీస్ని కానీ పిల్లలు వేసుకునే డ్రెస్లను కానీ ఇలా హ్యాంగర్కి వేసుకున్న మాదిరిగా వేసుకున్నామనుకోండి, మనకి చాలా రకాలుగా ఎన్నో వేసుకోవడానికి వీలవుతుంది. అంతేకాదండి, పిల్లల యొక్క బెల్టులు కానీ టవాల్స్ని, చున్నీస్ని ఇలా ఎన్నైనా వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ క్యాప్ను తీసుకొని దీంట్లోకి 1 teaspoon వరకు వంట సోడాను అలాగే వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్ను తీసుకొని ట్యాప్స్ ఉన్న దానికి పెట్టేశామనుకోండి, అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసేసి ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసేయండి. దీనివల్ల ఈ ట్యాప్కి ఉండే జాలి అనేది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అప్పుడు వాటర్ ప్రెషర్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తుంది. చివరి యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. కిచెన్లో ఉండే సింక్ అనేది ఇలా జిడ్డుగా తయారైపోయినప్పుడు పులిసిన పెరుగు ఉంటుంది కదండి, చాలామంది పులిసిన పెరుగుని కూడా యూజ్ చేసుకుంటారు. కానీ ఒకవేళ మరీ ఎక్కువగా పులిసిన పెరుగును పడేయకుండా ఇలా సింకులో కొద్ది కొద్దిగా వేసుకొని మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, కిచెన్ సింక్లో ఉండే మరకలు పోవటమే కాకుండా ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా పులిసిన దానితో మనం క్లీన్ చేసుకొని చూడండి, ఇలాంటి సింకులు అనేవి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, సింక్ అనేది మంచి షైనింగ్లోకి వస్తుంది. ఎలాంటి జిడ్డు మరకలైనా ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా పూర్తిగా తొలగిపోతుంది. ఇలా పులిసిన పెరుగుతో కానీ లేదా దోశపిండి ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఈ సింకులు అనేవి నీట్గా కనబడతాయి. మనము కర్టెన్స్ని ఇలా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, దానికి ఉండే ఈ ప్లాస్టిక్ రింగ్స్ అనేవి విరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ఒక చిన్న సాక్స్ని తీసుకొని ఒక కర్టెన్కి ఒక్క సాక్స్ను మాత్రమే యూజ్ చేయాలి. ఇలా రింగ్స్ ఉన్న పైభాగాన్ని మనము సాక్స్ లోపల పెట్టేసుకొని అప్పుడు వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, ఇవి విరిగిపోకుండా మన డబ్బులు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇలా ఒక విండో కర్టెన్కి మనము 2 సాక్స్లను వేసి వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అవి నీట్గా ఉంటాయి. సోప్ అయిపోయిన వెంటనే ఇలా ఏదైనా ఒక సోప్ని తీసుకునేటప్పుడు మనము కవర్ని ఓపెన్ చేసి తీసుకుంటాం కదండి, ఆ కవర్ని బయట పడేయకుండా మన కబోర్డ్లో కానీ బీరువాలో ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా సోప్ బాక్స్ని పెట్టేసామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. ఇలాంటి సోప్ కవర్స్ని బయట పడేసే బదులు ఒక 15 డేస్ వరకు కూడా కబోర్డ్ నుంచి మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా అరిగిపోయిన చీపురు కట్టను మనము ఎంత ఊడ్చినా కూడా ఇల్లు అనేది నీట్గా కాదు కదండి, అలాంటప్పుడు ఎక్కడి వరకైతే అరిగిపోయిందో అక్కడి వరకు ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవడం వలన మనకి సమానంగా ఈ చీపురు కట్ట అనేది ఇలా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న చీపురు కట్టను మనము ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చీపురు కట్టతో ఇలా ఊడ్చినా కూడా దుమ్ము అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలా కాకుండా మీరు ఇంట్లో ఉండే ఇలా డోర్స్ కాడ కానీ వెనుక భాగాన ఉండే బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ అనేది మనము అలాంటి చీపురు కట్టతో క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి సమానంగా కట్ చేసుకున్న చీపురు కట్టతో అయితే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. చూసారు కదండి, ఇక్కడ అంతా కూడా ఇలా బూజు పట్టి అక్కడ పురుగులు కూడా ఉన్నాయండి. ఇలా మనము సమానంగా కట్ చేసిన చీపురు కట్టతో ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో కానీ బీరువా కాడ అలాంటి ప్లేస్లో క్లీన్ చేయని వాటి దగ్గర కూడా ఈ చీపురు కట్టతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఇలా కొద్దిగా వేడి చేసి చిన్న చిన్న హోల్స్ అనేవి క్యాప్కి చేసుకోవాలి.
ఈ వాటర్ బాటిల్లో ఇలా వాటర్ని నింపిన తర్వాత క్యాప్ పెట్టే ముందు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఆ క్యాప్కు సరిపోయే మాత్రమే ఇలా చిన్నగా టిష్యూ పేపర్ని ఒక రెండు మూడు మడతలు మలుచుకొని ఆ క్యాప్ పైభాగంలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము ఈ క్యాప్ను ఈ వాటర్ బాటిల్కి పెట్టేసేయాలి. ఈ బాటిల్ని రివర్స్ చేసామనుకోండి, దాంట్లో నుంచి డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. మనము ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో చెట్లు అనేవి వాటర్ వేయకపోతే పాడైపోతాయి కదండి, అలాంటి టైంలో ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ని మనము చెట్ల మధ్యలో పెట్టేసి 2-3 డేస్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చెట్లు అనేవి పాడవకుండా చాలా రోజుల పాటు ఇలా మొక్కలు అనేవి ఎదుగుతాయి. చూసారు కదండి, ఇలా మనకి ఎక్కువగా వాటర్ అనేది లీక్ కాకుండా ఒక్కొక్క డ్రాప్ మాత్రమే పడుతుంది కాబట్టి ఇలా ఎన్ని రోజులైనా మట్టి అనేది తడిగానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు పీచు ఉంటుంది కదండి, ఆ పీచును పడేయకుండా దీనిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కొద్దిగా పీచును తీసుకున్నానండి, మనకి సరిపడినంత పీచును తీసుకొని లెవెల్స్గా ఉండే విధంగా ఇలా సీజర్తో కట్ చేసుకోవాలి. ఈ పీచు అనేది ఇంకా సమానంగా రావడానికి ఇలా ఒక దువ్వెనతో దువ్వేసారనుకోండి, అప్పుడు అన్ని దగ్గర కూడా సమానంగా వస్తుంది, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి ఇలా పూర్తిగా పోతాయి. ఇలా సమానంగా చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, పైభాగాన్ని మాత్రమే ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ పీచును కూడా మనము ఈ వాటర్ బాటిల్లో పెట్టడానికి ముందుగా ఇలా మనము కొద్దిగా హీట్ చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది దగ్గరికి వస్తుంది. ఇందులో పీచు పట్టే మాదిరిగా మాత్రమే వేడి చేయాలి. ఇలా దగ్గర చేసిన వాటర్ బాటిల్లో పీచు పెట్టేశాం కదండి, ఈ క్యాప్లో నుంచి పీచు అనేది కింద పడకుండా గట్టిగా అలాగే ఉంటుందండి. మరొకసారి ఇలా దువ్వెంతో దూసేసామనుకోండి, దాంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా ఒక 2-3 సార్లు చేసామనుకోండి, మనము దీంతో ఏది క్లీన్ చేసుకున్నా కూడా దాంట్లో నుంచి ఇలాంటి చిన్న చిన్న డస్ట్ అనేది పడకుండా ఉంటుంది. చాలామంది దేవుని గదిని చీపురు కట్టతో ఊడ్చలేరు కదండి, అలాంటి వారికి మనము ఇలా కొబ్బరి పీచుతో తయారు చేసిన దాంతో మనము దేవుని గదిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఒక వైపర్ స్టిక్ని కానీ మాప్ స్టిక్ని తీసుకొని మనము ఇలా కొబ్బరి పీచును ఈ వాటర్ బాటిల్లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి, క్యాప్కు పెట్టే బాగాన్ని స్టిక్ని పెట్టేసి ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చీపుతో ఈ స్టిక్తో మనము పైన ఉన్న బూజును కానీ లేదా చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈ కొబ్బరి పీచు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా విండోస్ని కానీ కిటికీలను జాలీలను ఏదైనా మనము ఇలా కొబ్బరి పీచుతో స్టూల్ కానీ ఎలాంటిది ఎక్కకుండా ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలా మనం పడేసే కొబ్బరి పీచుతోటే కింది నుంచే మనము ఎన్ని ఫ్యాన్లైనా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్టూల్స్ కానీ నిచ్చెన వాడేవాళ్ళు ఇలా మనము ఎక్కకుండానే కొబ్బరి పీచు సహాయంతో కింది నుంచే క్లీన్ చేసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంటుంది కదండి, ఆ ఫాల్ సీలింగ్ గ్యాప్లో కూడా చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదా, దాన్ని మనము చీపురు కట్టతో కానీ దేంతో క్లీన్ చేసుకోలేం, కానీ ఇలా తయారు చేసుకున్న కొబ్బరి పీచుతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా స్టిక్కి మనము ఒక్కటి ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఇంట్లో అన్నిటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్లోర్ని ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం కానీ ఇలా టైల్స్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ను కూడా మనము కొబ్బరి పీచు సహాయంతో క్లీన్ చేసుకోవచ్చు. సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇలా గట్టిగా ఉన్న బ్యాంగిల్స్ని తీసుకొని ఒక మేకుకు వేసుకోండి. మన ఇంట్లో ఉండే కూలింగ్ గ్లాసెస్ కానీ మనము ప్రతిరోజు వాడే స్పెడ్స్ ఉంటాయి కదండి, వాటన్నిటినీ కూడా ఇలా గాజుకు వేసామనుకోండి, అవి కింద పడకుండా ఏ టైంలో కావాలన్నా కూడా మనము ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కవర్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత ఇది దేనికి పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన ఉన్న క్యాప్ వరకు మాత్రం కట్ చేసుకోండి. ఇలా పట్టుకునే హ్యాండిల్ ఉంది కానీ దాన్ని కూడా కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదా మనము ఏదైనా మేకుకు వేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అలాగే ఉంచేసినా పర్వాలేదు. సీజర్తో ఇప్పుడు ఈ కవర్కి 2 చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. గట్టిగా ఉన్న ఒక తాడును తీసుకొని ఈ హోల్స్లో నుంచి ఇలా ముడి వేసుకున్నామనుకోండి, మనకి ఏదైనా మేకుకు వేసుకోవడానికి ఇలా హ్యాండిల్గా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ కవర్ని మనము బెడ్రూమ్లో కానీ కిచెన్లో వాష్రూమ్లో దేనికైనా సంబంధించినవి పెట్టుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. అయితే ముందుగా ఈ లిక్విడ్ కవర్ని వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నేను వాష్రూమ్లో ఒక మేకుకు వేశానండి హ్యాండిల్ని, మనము ఇలా తాడుతో కట్టుకున్నాం కదండి, ఇలా స్ట్రైట్గా కట్టుకున్న దాన్ని ఇలా మేకు కానీ ట్యాప్కి వేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఏది పెట్టినా కూడా అవి కింద పడకుండా దాంట్లోనే ఈజీగా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ కవర్స్ అనేవి చాలా మందంగా ఉంటాయండి, మనము ఎంత బరువు పెట్టినా కూడా
అవి కవర్ అనేది తెగిపోకుండా ఎన్నైనా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు. బకెట్లో కొన్ని హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని 1 టీ స్పూన్ వరకు వేయాలి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కూడా కొద్దిగా సర్ఫ్ను, ఏ సర్ఫ్ అయినా సరేనండి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా హ్యాండిల్ మాదిరిగా పట్టుకునే ఏదైనా స్క్రబ్బర్ కానీ బ్రష్ ఉందనుకోండి, దానికి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక 2-3 రబ్బర్ బ్యాండ్లను కూడా వేయాలి. బాత్రూమ్ టైల్స్ అనేవి ఇలా తెల్లగా మరకలు మరకలుగా తయారైనప్పుడు ఈ వాటర్ని ఇలా పూర్తిగా ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనం ప్రిపేర్ చేసిన ఈ బ్రష్ సహాయంతో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇలా మనము పట్టుకోవడానికి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎంతసేపు క్లీన్ చేసుకున్నా కూడా మన చేతి అనేది నొప్పి పెట్టకుండా ఉంటుంది. హ్యాండిల్ ఉండే ఒక బ్రష్కి ఇలా స్టీల్ స్క్రబ్బర్ని వేసి మనము టైల్స్ని, వాష్రూమ్ని, గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్న చోట ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం మనము ఎటువంటి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ట్యాప్స్ని కానీ సోప్ బాక్స్ని మనము ఎన్నైనా క్లీన్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. చూడండి, జిడ్డుగా మారిన వాష్రూమ్ని, టైల్స్ని క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది. ఇలా వంట సోడా మనము సర్ఫ్ను వేయటం వలన ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోయాయి. ఇలా క్లీన్ చేసుకుంటే టైల్స్లో ఉండే జిడ్డు కానీ వాష్రూమ్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి మనకి ఎక్కువ పని అనిపించకుండా ఇలా తక్కువ టైంలో ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ట్యాప్స్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనబడతాయి. చూసారు కదండి, టైల్స్ కానీ వాష్రూమ్ అనేది ఎప్పుడు నీట్గా క్లీన్గా కనపడాలంటే ఇలా నేను చూపించిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాను యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనబడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి వాటర్ క్యాన్స్ని, వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ, కబోర్డ్స్ కానీ, ఫ్రిడ్జ్, అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. వంట చేయడానికి ఆనియన్స్ని కట్ చేసినప్పుడు వేస్టేజ్ అయిన మొదల్ని కట్ చేసాం కదండి, దానితో మనము ఇలా ఇంట్లో ఉండే కబోర్డ్స్ అద్దాలను క్లీన్ చేసి చూడండి, మంచి షైనింగ్లోకి వస్తాయి. వీటి కోసం మనము ఎటువంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఒక పొడిక్లతో క్లీన్ చేశారనుకోండి దానిపై ఉండే డిజైన్ కానీ ఇలాంటి లైన్స్ కూడా చాలా క్లియర్గా కనబడతాయి. బాత్రూంలో మనము హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా వెంట్రుకలు అనేవి ఈ డ్రైనేజ్లోకి వెళ్ళిపోతాయండి. తర్వాత ఆ డ్రైనేజ్ హోల్ అనేది నిండటం, దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఇలా మనము ఏదైనా ఒక పాత బ్రష్ని తీసుకొని ముందుగా దాంట్లో నుంచి ఉండే వెంట్రుకలన్నీ కూడా తీసేయండి. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ క్లాత్ వస్తుందండి, మనము డ్రైనేజ్ హోల్కి సరిపడే మాదిరిగా మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఈ నెట్టెడ్ క్లాత్ని ఇలా పైన పెట్టేసామనుకోండి వాటర్ ఫ్లోకి ఆ నెట్టెడ్ క్లాత్ అనేది జరుగుతుంది కదా, ఈ డ్రైనేజీ హోల్ పైన ఉండే జాలిని తీసుకొని ముందుగా మనము పాడిపోయిన ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ఇదే బ్రష్తో మనము ఈ డ్రైనేజ్ హోల్లో ఉండే వేస్టేజ్ని అంతా కానీ ఇలా వెంట్రుకలను అంతా కూడా తీసేయండి. మనకి ఇలా టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి పనులను చేసుకున్నామనుకోండి తర్వాత ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇలా క్లీన్ చేసిన వెంటనే ఒక బకెటెడ్ వాటర్ ఈ డ్రైనేజ్లో వేసామనుకోండి ఇంకేదైనా మురికి ఉంటే కూడా పూర్తిగా పోతుంది. ఇప్పుడు ఈ నెట్టెడ్ క్లాత్ను ఇలా డ్రైనేజ్ హోల్ పైన వేసినాక ఆ తర్వాత ఈ జాలిని పెట్టేసామనుకోండి మనము హెడ్ బాత్ చేసినా కానీ ఏదైనా షాంపూ ప్యాకెట్లు కట్ చేసి వేసినా కూడా ఆ హోల్లోకి వెళ్లకుండా ఇలా డ్రైనేజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనకి ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి, ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి.
ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి, స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15-20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా ఆనేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది, దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇంట్లో ఉండే అట్లకాడ కానీ సరాతాన్ని తీసుకొని బెడ్ పైన మనము బెడ్షీట్ నీట్గా పరిచినా కూడా పిల్లలు కూర్చున్నా లేదా దూకినా కూడా ఇలా బెడ్షీట్ అనేది పాడైపోతుంది, తర్వాత మళ్ళీ దీన్ని సర్దాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా అట్లకాడ సహాయంతో మనము ఈ బెడ్షీట్ని ఇలా లోపలికి అనేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది జరగకుండా చాలా రోజుల పాటు ఇలా నీట్గానే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి, వాష్రూమ్లో ఇలాంటి ఫ్లష్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాని హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతుంది, దీనివల్ల ప్రెషర్ కూడా చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి దబడం సూదితో కానీ లేదా టూత్ పిక్తో మనము ఈ హోల్స్ అన్నీ ఇలా క్లియర్ చేసామనుకోండి, ఈ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యి ఇలా ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చైన్స్ మనము ప్రతిరోజు వేసుకునేవి కానీ లేదా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే చైన్స్ అనేవి నల్లగా మారినప్పుడు టమాటాను ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఈ చైన్ని ఈ టమాటా మధ్యలో పెట్టేసి బాగా రుద్దేశామనుకోండి, చైన్స్కు ఉండే నలుపు అనేది పోతుంది. ఆ తర్వాత మనము ఒక పొడి క్లత్తో క్లీన్ చేసామనుకోండి, కొన్నప్పుడు ఎలా ఉందో మళ్ళీ అలాగే షైనింగ్లోకి వచ్చేస్తుంది. ఇలాగే చేతికి పెట్టుకునే రింగ్స్ని కూడా ఈ పద్ధతిలోనే క్లీన్ చేసుకోవచ్చు. హారతి ఇచ్చే గిన్నెలో మనము కొద్దిగా గోధుమ పిండిని కానీ లేదా మీకు నచ్చిన పిండిని ఏదైనా వేసి అప్పుడు హారతి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించేసామనుకోండి, కింద నల్లగా మారకుండా ఉండటమే కాకుండా హారతి అనేది చాలా ఎక్కువసేపు వెలుగుతూనే ఉంటుంది. దీనివల్ల మనము వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగానే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత కింద చూపిస్తాను చూడండి, ఒక్క మరక కూడా అసలుకే కనిపించదు. నిమ్మకాయలు ఎక్కువగా తీసుకున్నప్పుడు మనము ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతాయండి. అలా కాకుండా ఉండాలంటే ఇలా మనము ఆయిల్ కవర్ని వేస్ట్గా పడేయకుండా దాన్ని కట్ చేసి ఈ నిమ్మకాయలు అన్నింటిని కూడా అందులో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పండు వారకుండా ఉండటమే కాకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. టీవీ రిమోట్, ఏసీ రిమోట్స్ ఉంటాయి కదండి, ఇలా మనము ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నని డస్ట్ అనేది పూర్తిగా పోతుంది. అంతేకాకుండా ల్యాప్టాప్, కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కంటే ఇలాంటి బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇలాంటి డోర్ మ్యాట్స్ కానీ బ్లాంకెట్స్ ఉంటాయి కదండి స్పాంజ్ క్లాత్తో, వాటిని మనము ప్రతిరోజు వాష్ చేయలేం కానీ ఇలాంటి పీలర్ని తీసుకొని డోర్ మ్యాట్స్ని బ్లాంకెట్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు కానీ ఏవైనా వెంట్రుకలు ఉన్నా కూడా ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ప్రతిసారి క్లీన్ చేయని టైంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక వైపర్ని తీసుకొని శానిటర్ ప్యాడ్ ఉంటుంది కదండి, దాన్ని ఈ వైపర్కి అతికించేసేయండి. ఇలా అతికించిన ప్యాడ్ పైన మనము విమ్ లిక్విడ్ని కానీ లేదా సర్ఫెక్సెల్ లిక్విడ్ని ఏదైనా ఈ ప్యాడ్ పైన ఇలా పూర్తిగా వేసుకున్నాక ఇలా గట్టిగా ఫ్లోర్ పైన అతుక్కున్న మరకలను కానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి మాప్ స్టిక్నే వాడకుండా ఇలా వైపర్ స్టిక్కి ఈ శానిటరీ ప్యాడ్ని వేసుకొని మన ఇంట్లో ఉండే వాటిని అన్నిటినీ కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో పడే డస్ట్ను కానీ వాటర్ అంతా కూడా మనము ఇలా వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, కిచెన్ ఫ్లోర్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇంట్లో ఉండే మెయిన్ డోర్స్ని కూడా ఇలా ఏదైనా లిక్విడ్ని వేసి మనము ఈ వైపర్ స్టిక్తో ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని అనేది క్షణాల్లో అయిపోతుందండి, ఎక్కువసేపు అస్సలకే శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి డోర్స్ మనము ఎన్నైనా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ శానిటరీ ప్యాడ్కి మరొక సైడ్ ఉంటుంది కదండి, దాంతో కూడా మన ఇంట్లో ఉండే ఏవైనా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎగ్స్ అనేవి త్వరగా ఉడికిపోవాలంటే ఇలా మనం కొద్దిగా వంట నూనెను వేసి ఉడికించుకున్నామనుకోండి,
ఈ ఎగ్స్ అనేవి త్వరగా ఉడకటమే కాకుండా దానిపై ఉండే షెల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చాలామంది ఎగ్స్ పై ఉండే షెల్ తీయాలంటే కూల్ వాటర్లో వేసి తీస్తారు, కానీ ఇలా మనం ఉడికించుకున్న వెంటనే కూడా తీసామనుకోండి పైన ఉండే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.